హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావత్యాల క్రియేషన్స్ ఇవాళ్ళు మన వీడియోలో వచ్చి నెల్లూరు కొరిమేను పులుసు తయారు చేయడం ఎలాగా దానికి కావాల్సిన పదార్థాలు క్లీనింగ్ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూసేసేయండి నేను కిలో కొరిమేనులు అనేది తీసుకున్నాను నాకు కిలోకి రెండు చేపలు అనేది వచ్చాయి వీటిని క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేసేయండి చేపకి తోక చేపకి అటువైపు ఇటువైపు ఈ విధంగా తోలు అనేది కట్ చేసుకోవాలి అప్పుడే మనకు పైన తోలు పీకేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్న తర్వాత తల తలని కూడా కట్ చేసుకోవాలి ఏదైనా తలని కట్ చేసుకున్న తర్వాత పొట్ట భాగాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే కట్ చేయండి అండి మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీరు చాలా ఈజీగా కొరమైన క్లీనింగ్ అనేది మీరు చేసుకోగలరు ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం చేత్తోనే ఈ విధంగా పీకితే వచ్చేస్తుంది నీట్గా పైన తోలు అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి మనము రాయి మీద పెట్టి రుద్ది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఐదు ఐదు నిమిషాల్లో మీరు ఎన్ని చేపలనైనా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో తోలు అనేది శుభ్రంగా వచ్చేసింది మనకు చేప అనేది చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూడండి గట్టిగా ఉంది ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి పసుపు ఉప్పు అన్నీ వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూరలో ఒకసారి చింతపండు అనేది తీసి నానే నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు అనేది వేసి బాగా ఏగనివ్వాలి వేగిన తర్వాత ఆనియన్స్ని వేసి బాగా దోరగా ఏగనివ్వాలండి ఏగిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి వేసి బాగా ఈ విధంగా ఏగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ పులుసు తీసుకొని పోసుకోవాలి ఈ విధంగా పులుసు అనేది పోసుకొని దాని సరిపడా పసుపు ఉప్పు కారం అనేది వేసుకోవాలి అన్నిటినీ బాగా ఈ విధంగా కలిపి ఈ విధంగా ఉడికేదాకా కొంచెం సేపు ఉడకబెట్టాలి పులుసు బాగా తెల్లిన తర్వాత మనం ముక్కలు అనేది వేసుకోవాలి అప్పుడే మనకు ముక్కలు అనేది చెదిరిపోకుండా పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా చేయండి చాలా ఈజీగా మీరు కూర అనేది తయారు చేసుకుంటారు చూడండి ముందుగా తీసుకున్న ముక్కల్ని శుభ్రం చేసుకున్న ముక్కలు పక్కన పెట్టుకున్నాను కదండి ఆ ముక్కల్ని తీసుకొని ఇప్పుడు తెల్లుతున్న పులుసులో వేయాలి పులుసులో వేసుకొని అన్ని ముక్కలని ఒకసారి గరిటతో కలియబెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉడికిన పులుసు ఉడికే పులుసులో కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్గా మనకు కొరమైన పులుసు అనేది రెడీ అయ్యింది చాలా టేస్టీగా ఉంది ఈ పులుసు అని తప్పకుండా ట్రై చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్